మీరు ఎప్పుడైనా హోటల్ స్టైల్ కొబ్బరి చట్నీని ఇంట్లోనే తయారు చేసుకోవాలనుకున్నారా? అయితే ఈ వీడియోలో కొబ్బరి చట్నీ రెసిపీని అది హోటల్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. హోటల్స్కి వెళ్ళినప్పుడు దోశ, ఇడ్లీ, వడ, పొంగల్ ఇలా అన్ని బ్రేక్ఫాస్ట్తో పాటు చట్నీ ఇస్తారు కదా, అదే చట్నీని ఇప్పుడు ఇంట్లో తయారు చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఒక మిక్సీ జార్లోకి ఒక కప్పు పచ్చి కొబ్బరి వేసుకోవాలి. దీంతో పాటు కొత్తిమీర, కొంచెం పుదీనా, ఇవి రెండూ కూడా జస్ట్ ఫ్లేవర్స్ కోసం మాత్రమే ఎక్కువ వేయకూడదు. అలాగే రుచికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లము, రెండు వెల్లుల్లి రెబ్బలు, రెండు టేబుల్ స్పూన్ల పప్పులు, అలాగే చింతపండు కొంచెము, ఉప్పు రుచికి తగ్గట్టు వేసుకొని వీటినంతా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్లో కొబ్బరి చట్నీ రెడీ అయిపోతుంది. పోపు కోసం స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి ఒక 2 టీ స్పూన్ల నూనె వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, కొంచెం ఇంగువ వేసి వీటినంతా వేయించి మనం రెడీ చేసుకున్నాం కదా చట్నీ, దాని మీదకి వేసేసుకొని కలిపేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండి బ్రేక్ఫాస్ట్లోకి పర్ఫెక్ట్గా సరిపోయే కొబ్బరి చట్నీ అది హోటల్ స్టైల్లో రెడీ అయిపోతుంది. ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకొని మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం సింపుల్ లివింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.